నమస్తే, స్వేచ్ఛన్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని సీనియర్ సెకండరీ హైస్కూల్ సిబిఎస్ఈ పాఠశాల అయిన జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ స్టూడెంట్ అటెండెన్స్ సిస్టమ్ను రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావును, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీరియా విజయసాయిరాజును, మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మిను, ఇతర గౌరవ అతిథులను జ్ఞానభారతి ఎడ్యుకేషన్ ట్రస్ట్ సీఈఓ సెక్రటరీ జోహర్ ఖాన్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు సయ్యదా సుల్తానా జోహర్ ఖాన్ ఘనంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలు ఇచ్చి సాలువతో సన్మానిస్తూ ఆహ్వానం పలికారు. RFID కేంద్రాన్ని ధర్మాన ప్రసాదరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా విద్యార్థుల అటెండెన్స్ నమోదు ఎలా జరుగుతుందో జోహర్ ఖాన్ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, పాఠశాల స్టూడెంట్ పోలీస్ క్యాడెట్లు మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఘనంగా గౌరవ వందనాన్ని ఇచ్చి స్వాగతం పలికారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో పాఠశాల నిర్వహిస్తున్నందుకు జ్ఞానభారతి ఎడ్యుకేషన్ ట్రస్ట్ సీఈఓ జోహర్ ఖాన్ను మంత్రి ధర్మాన ప్రసాదరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పాఠశాల ప్రిన్సిపల్ ఇందుభూషణ్ పండ, మేనేజర్ ప్రమోద్ కుమార్ బెహ్రా, పరిపాలనా అధికారి ప్రేమ్ సర్తాజ్ ఖాన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చాలా ఇవ్వండి, మరో చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శుక్రియా సార్. నమస్తే.